విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. దేందలూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో శ్రీశ్రీ షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతందిని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతందిని ప్రభాకర్ కు ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. దేందలూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీశ్రీ షిరిడి సాయి మందిర వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ దేందలూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చింతనేనికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. చింతనేని స్వామివారి సన్నిధిలో కొంతసేపు ఏకాంతంగా ప్రార్థన చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మిక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను లేకుండా చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. బడి ఏడు పిల్లలంతా బడిలో ఉండాలని చెప్పి అందరిని బడల్లో జరిపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలానే పోవాలంటే ఖచ్చితంగా మిగిలిన ఎవరైతే పిల్లలు స్కూల్ బయట ఉన్నారో పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడే యాక్టివిటీ స్టార్ట్ చేసాము. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. కొన్ని చోట నాకేం ఎట్లా వస్తుందంటే తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి పంపించడానికి ఇష్టపడలేదండి. అది కుదరదు. రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా చాలా క్లియర్గా ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషను మాకు ఇష్టం లేదు, పిల్లలు పంపించాం స్కూల్కి, ఇంట్లో ఉంటారు, ఓపెన్ స్కూల్లో చదువుకుంటారు, ఇలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు 14 సంవత్సరాల మినిమం ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఏం చేస్తుందో ఖచ్చితంగా స్కూల్లో ఉండాల్సిందే. దానికి ఆప్షన్ లేదు. ఎవరికి ఆప్షన్ లేదు? పేరెంట్స్కి ఆప్షన్ లేదు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆప్షన్ లేదు, ఎవరికి ఆప్షన్ లేదు. రెండోది చెప్పింది ఏం చెప్పింది ఏంటంటే ఏదో 10 మందిని 15 మందిని 50 మందిని పోగేసి ఒక చోట పెట్టేసి రైట్ వాళ్ళందరికీ ఏదో చదువు చెప్పారని చెప్పి మళ్ళీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాదు ఏజ్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో జాయిన్ చేయాలి. అది నెక్స్ట్ మనం చేయాల్సింది. దానికి అందరినీ కప్పకొత్తగా ఇప్పుడు 12,000 మంది 16,000 మంది మనకి ప్లేస్అవుట్ కాదా, దాంట్లో 4,000 ప్లేస్అవుట్ అయ్యారు, ఇంకో 12,000 మంది ఎక్కదాలి. అలా ఎక్కడైన అందరినీ కూడా విడివిడిగా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ పరికరం తీసుకుని ఆ కార్యక్రమం ప్రకారమే వాళ్ళని ఆ లెవెల్కి తీసుకొచ్చి మేము కొనుక్కుంటున్నాం. అనేక చోట్లలో బాల కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడీసీ నాయకులుగా ఇది సరైనది కాదు, వాళ్ళతో పనిచేయడం సరైనది కాదు, వాళ్ళందరినీ నచ్చ చెప్పి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసే బాధ్యత మేము కూడా ఇటువంటి కాలంలో చేపట్టడం జరిగింది. అందరూ కూడా అటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఈ ఏడాది పాటు 2018-2019 వరకు మరింత ఎక్కువ మంది బాల కార్మికుల్ని స్వచ్ఛంద సంస్థల యొక్క ఒక ప్లాట్ఫామ్, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇది ఫార్మింగ్. ఇందులో మేము నాదొక స్వచ్ఛంద సంస్థ, హెరాడబాబు గారితో సంస్థ, శివకృష్ణ గారితో సంస్థ, రాణి గారితో సంస్థ, అట్లా చాలామంది ఇందులో మేము జిల్లా బాలకుల మీద పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరం ఒక కామన్ ప్లాట్ఫామ్ వెచ్చగోడాలు ఫారం ఫర్ చైల్డ్ రైట్స్ అనే దాన్ని పెట్టి పనిచేస్తున్నాము. ఈ నెల 20-21 తేదీలలో విశాఖపట్నంలోని నోవల్టెక్ హోటల్లో జరగనున్న హెల్త్ ఫెస్టివల్ కు పశ్చిమ గోదావరి జిల్లా నుండి వైద్య ఆరోగ్య మరియు వైద్య విధాన పరిషత్ శాఖలు పాల్గొంటున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు.
ఈ మేరకు డిఎంఎన్ హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ హెల్త్ ఫెస్టివల్ కార్యక్రమ వివరాలతో పాటు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఈ నెల 20-21 తేదీల్లో జరిగే హెల్త్ ఫెస్టివల్ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖలు పాల్గొంటున్నాయని డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. హెల్త్ ఫెస్టివల్ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు శుక్రవారం ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. దాని మీద జ్యూరీ యొక్క నిర్ణయం ప్రకారం 21వ తేదీన బెస్ట్ పార్టిసిపెంట్కి సీఎం గారి చేతుల మీదుగా మనకి ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. దానికి మనం అంతా కూడా ఇక్కడ మన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరం కూడా దానికి ప్రణాళికాబద్ధంగా మనం తయారు చేసుకుని మన ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇన్నోవేట్ని మనం అక్కడ వైజాగ్లో మన జిల్లా తరఫున పూర్తి స్థాయిలో ఏపీ గారు మేము కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇదొకటి. తర్వాత దీంట్లో ఇతర జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా, అయితే ఇతర స్టేట్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఈ హెల్త్ ఫెస్ట్లో చూపించబడతాయి. అంటే కేరళ, తమిళనాడు అటువంటి డెవలప్డ్ మోస్ట్ హెల్త్ విషయంలో బాగా ముందున్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఆ హెల్త్ ఫెస్ట్లో ఎగ్జిబిట్ చేస్తారు. సో ఒక విధంగా ఇది ఒక మంచి డయాస్, ఒక మంచి అందరి ఒకరి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ వేరు వాడకూడదు, దానివల్ల కూడా డయేరియాస్ వస్తాయి. ఎక్కువగా మనకి నీటి కాలుష్యం వల్ల డయేరియాస్ అనేవి మన జిల్లాలో ఏమీ లేవు. కాకపోతే ఎప్పుడైనా మనకి ఆహారం కలుషితమైన ఆహారం తీసుకుంటే డయేరియాస్ వచ్చే అవకాశాలు అయితేనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు హ్యాండ్ వాష్ ఒకటి, సురక్షితమైన నీరు త్రాగటం, అలాగే నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోకపోవటం, ముఖ్యంగా మాంసాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ డయేరియాస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత దోమల విషయానికి వచ్చేసరికి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యం కోలుకోవాలని కోరుతూ ఏలూరులోని కొత్తపేట నూకలమ్మ ఆలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షులు నాగంశివ మాట్లాడుతూ దైవానికి ఎంతో సేవ అందించిన వాజ్పేయి ఆరోగ్యం కోలుకోవాలని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. భారతదేశానికి 6 సంవత్సరాలు దగ్గదాటిగా ప్రధానమంత్రిగా చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆరోగ్యం మీద ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోకపోవడం, కొంతమంది అత్యుత్సాహంతో ఆయన ఏదో జరిగింది అనేది పోస్టులో పెట్టడం, దానికి స్పందించి చాలామంది మాకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన ఆరోగ్యం కాపాడాలని ఈ రోజు మేము ఇంకా ఎక్కువ కాలం అలాంటి మంచి మనిషి మన మధ్యన ఉండాలని నోహలమ్మ దేవత అత్యధిక బహిమంగళ తల్లి దగ్గర ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. పూజ నిర్వహించి ఆయన సేవ ఇంకా మన దేశానికి ఆయన సంహారం సేవలు దేశానికి మరింత అవసరమని చెప్పి ఆ సందర్భంగా ఈ నూకాలం దయ వల్ల ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంత దిశానికి వాజ్పేయి లాంటి ప్రధానమంత్రిని మనం అంతమంది ఎప్పుడు చూసుకోలేదు. ఆయన దిశానిర్దేశంలో ఆయన చేసిన ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు అస్వస్థతో హాస్పిటల్లో ఉన్నారు. వారు పూర్తి ఆరోగ్యంతో స్వస్థ చేకూర్చాలని మా నగర శాఖ ఆధ్వర్యంలో నూకాలమ్మ తల్లి దగ్గర వారు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకోవాలని కోరుకుంటూ వారికి ఈరోజు పూజ చేయడం జరిగింది. వారు త్వరగా కోలుకొని మామూలు ప్రజా జీవితంలోకి వచ్చి వారి యొక్క మిగిలిన జీవితం కూడా ఎంతో సేవ చేస్తూ భారతీయ దేశానికి ఎంతో సేవ చేస్తారని
ఏలూరులోని పెద్ద సంఖ్యలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏలూరులోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. ఏలూరులో నెలకొన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి కిషోర్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆఫీసులో జరిగిన సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ ఏలూరులో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు నెలకొంటున్నాయని అన్నారు. వాటితో పాటు ఆశ్రమ్, డెంటల్ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయన్నారు. వీటిలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందికి మాత్రం కనీస వేతనాలు అమలు చేయటం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు జగన్నాథరావు, జీవీఎంఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాలంలో పుట్టుబడులు లేక పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే విజయవాడ నుంచి కూడా కొన్ని హాస్పిటల్ బ్రాంచ్లు ఇక్కడ తెరిచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకి వైద్యం కోసం అనివార్యంగా ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి రోగానికి కూడా స్పెషాలిటీ వైద్యం వచ్చాక దేనికి దానికి గుండె కిడ్నీ కిడ్నీ అట్లాగా సపరేట్ అయ్యాక ప్రతి ఈ వైద్యాన్ని కూడా ప్రజానికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆధారపడతాం లేదా మాకు ఇలాగా సెలవుకాలంగా ఏదైనా అడిగితే ఆ హాస్పిటల్ యాజమాన్యానికి కానీ లేదా హాస్పిటల్లో మేనేజ్మెంట్కి కానీ నచ్చకపోతే వెంటనే కేసు పరిస్థితుంది. అందుకు ఉద్యోగ భద్రత కూడా లేదు. కాబట్టి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి కల్పినటువంటి ఉద్యోగ భద్రతని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిబ్బంది కల్పించాలని డిమాండ్ చేస్తాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల మీద నియంత్రణ, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి వాళ్ళ హక్కులు చట్టాలను ఉంచడం కోసం ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవడం కోసం పోరాడాలని సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. భవిష్యత్తులో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరూ కూడా జీతభత్యాలు కానీ కనీస వేతనాలు కానీ పిఎఫ్ఎస్ అంటే సామాజిక భద్రతా సౌకర్యాలు కానీ కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యాలు వెంటనే ముందుకు రాకపోతే సిఐటీగా ఆందోళన చేపడతాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సిబ్బంది కూడా ఎక్కడికక్కడ వాళ్ళు సిఐటీ నాయకత్వాన్ని సంప్రదించి సమస్యల పరిష్కారం తీసుకొస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఏలూరు నగర కార్యదర్శి కె అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో డిఈఓకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి కె అనిల్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారిని సివి రేణుకకి అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1550 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం లేదని, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శరత్, శ్రీకాంత్, రత్నం, ప్రేమ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గార్భటంగా చెప్పారు, మేము ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్తున్నాం, బలోపేతం చేస్తున్నాం, విద్యను అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి అధికారులు చెప్పారు. కానీ 45% మాత్రమే బుక్స్ ప్రింట్ చేసి విద్యార్థులు పంపించడం అంటే ఇది విద్యను బలోపేతం చేయడమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఏ అయితే విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లకుండా తొక్కు వేస్తున్నారో ఆ విధంగా పైన ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలని, విద్యా ఒక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఒకవైపు ఇదే విధంగా ఉంటే మరోవైపు పాఠ్యపుస్తకాలు అందక గవర్నమెంట్ స్కూల్స్ అనేవి స్టూడెంట్స్కి ఇంకా రాకుండా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అంటే సంవత్సరం స్కూల్స్ తెరిచే సమయంలోనే వాళ్ళకి అందవలసిన సౌకర్యాలు ఏమి అందకుండా పోతున్నాయి. అలాగే విద్యా హక్కు చట్టం 2009 చేయడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ అమలు జరగడం అనేది జరగట్లేదు. ఇది అమలు జరగాలని చెప్పి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇలాంటి సౌకర్యాలు అనేవి ఏ సౌకర్యాలు లేవు. అలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి 25% ప్రైవేట్ స్కూల్స్లో స్టూడెంట్స్కి ఫ్రీ సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఇలా అనేక సమస్యలు అనేవి డిఓ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కనుక ఇంతకు ముందు తర్వాత కాలంలో కనుక సాల్వ్ అవ్వకుండా ఇవే ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎస్ఎఫ్ఐగా ఇంకా ఆందోళన చేసి ఇవి సమస్యలు తీరుస్తామని. భీమడోలులోని నెంబర్ 3 పాఠశాలలో భీమడోలు ఆర్యవైశ్య సంఘం, సత్యం ఫౌండేషన్ మరియు గోనుగుంట ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమడోలు జెడ్పీటీసీ కరణం పెదిరాజు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని పేర్కొన్నారు. అదేవిధంగా వారు చేసే సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రార్థించే పేదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవేని భీముడోలు జడ్పెట్టి శ్రీకరణం పెద్దిరాజు అన్నారు. భీముడోలు నెంబర్ 3 పాఠశాలలో భీముడోలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఆర్యవైశ్య సంఘంతో పాటు సత్యం ఫౌండేషన్ మరియు గోనుగుంట ఫౌండేషన్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లను, తదితర విద్యా సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా సత్యం ఫౌండేషన్ సారథి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి నెంబర్ 3 పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీముడోలు సర్పంచ్ శిరీష యుగంధర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పోకరి రామకృష్ణ, పున్నం గోపి, గోనుగుంట శంకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్నోడు పెద్దోడు కానీ తేడా లేకుండా అన్ని పొలాలు ఒకరి కూడా ఒక సామాన్య బాధ్యత తలదండ్రి విధంగా కూడా డెవలప్ అవడం శాతం గ్యారంటీ కార్యక్రమం ఈ సౌకర్యం. మా పిల్లలకి ఇలాగా మీరు బుక్స్ కానీ ఇంకా పలకలు కానీ ఏమైనా ఎప్పటికైనా అంత బలాన్ని ఇచ్చారండి. ఎందుకంటే మేము మీరు చేర్చుకునేటువంటి పట్టుకో రే పట్టుకో ఇచ్చాను 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 విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఉచితంగా ప్రభుత్వంతో కల్పించే ఉచిత వసతులతో పాటు మన సంఘం కూడా, ఆరోగ్య సంఘం కూడా ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు కానీ లేకపోతే పెన్సిల్ కానీ బాక్సులు కానీ అలాగే ఇంకా అవసరమైనటువంటి వాటిని పిల్లలకి ఇస్తూ చక్కటి గుర్తింపు తీసుకున్నారు. పుస్తకాలు పంచిపెట్టడం అనేది మంచి సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా ఆర్యవై సోదరులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న అవకాశం దొరికింది. మేము ముందుకు వచ్చాం, దాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఆర్యవై సంఘం పెద్దలందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం. మరి వాళ్ళు ముందుకు వచ్చి ఈ బుక్స్ అన్ని కొని ఇవ్వడానికి నాకు చాలా సంతోషం. మాకు సహకారం అంది వాళ్ళు మళ్ళీ మా స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా కృషి చేశారని పేరెంట్స్ కూడా. అయితే మా ఈ స్కూల్లో చదివినటువంటి పిల్లలకి ఇక్కడ దాతలైనటువంటి ఆర్యవైశ్య సంఘం వాళ్ళు నోట్బుక్స్, పెన్సిల్స్, పలకలు ఇవన్నీ కూడా అక్షరాభ్యాసం అందించడం జరిగింది. అయితే ఈ విధంగా మేము ముందుకి వీళ్ళ యొక్క దాతల యొక్క సహకారంతో మా స్కూల్ ముందుకు నడిపించుకోవడానికి వీళ్ళ యొక్క ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని ప్రభుత్వ ఎఫ్ క్యాంపు కార్యాలయంలో చింతమనేనికి ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన కొల్లేరు గ్రామాల నాయకులు, ప్రజలు. కొల్లేరు ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ చింతమనేని ప్రభాకర్. వెంకటాపురం పంచాయతీలో 30 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రానున్న రోజుల్లో వెంకటాపురం పంచాయతీని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు వెల్లడి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ శాఖ ప్రగతి తీరుపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, ఆ సమయంలో విధి నిర్వహణలో కనిపించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్. భీముడోలులో కాట్రగడ్డ కళ్యాణ మండపం వద్ద ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. నాయకులు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గన్ని, పలు సేవా కార్యక్రమాల నిర్వహణ. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మన డివిజన్ మన సమస్యలు లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 4వ డివిజన్ కార్పొరేటర్ జాల సుమతి బాలాజీకి దుస్సెలవతో, పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం. స్థానిక సమస్యల పరిష్కారానికి ఏసీటీ మన డివిజన్ మన సమస్యలు లైవ్ షో ఎంతో దోహదమని పేర్కొన్న కార్పొరేటర్ జాల సుమతి బాలాజీ. ప్రతిరోజు రాత్రి 7:30 మీ యాక్ సిటీ ఛానల్లో సిటీ న్యూస్ మీకు సమర్పిస్తున్న వారు శ్రీ శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ ఎంబీఏ శర్మ, శ్రీరామ్ నగర్, ఏలూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.